దక్షిణ యోగ గురువు బాబా రామ్దేవ్ మాటలు శృతిమించాయి. శుక్రవారం లక్నోలోని ఓ సభలో ఆయన మాట్లాడుతూ హనీమూన్ పిక్నిక్ల కోసం దళితుల ఇళ్లకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెళ్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై వెంటనే స్పందించిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ రామ్దేవ్ చేసిన కామెంట్లు దళితులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఖండించారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై కొంతమంది దళిత కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు దళితులను ఇబ్బంది పెట్టి ఉంటే వెనక్కి తీసుకుంటానని రామ్దేవ్ చెప్పారు. और उसकी मम्मी कहते मेरा मुन्ना तूने विदेशी लड़की से ब्याह करा लिया तो तू प्रधानमंत्री नहीं बनेगा. देसी से वो कराना नहीं चाहता. मम्मी चाहती है पहले प्रधानमंत्री बन जाए फिर विदेशी लड़की को लाए. और ये लड़का जो है वो देसी से शादी नहीं कराना चाहता. हनीमून करने के लिए पिकनिक के लिए जरूर दलितों के घर में जाता है लेकिन किसी दलित की लड़की से शादी कर लेता तो वो भी दोलनबंद हो जाती और इसका भी భాగ్య ఖుల్ జాతా ఏ ప్రధానమంత్రి. టైటానియం కుంభకోణం కేసులో పూటకు మలుపు తిరుగుతుంది. ఈ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై రెడ్ కార్నర్ నోటీస్ మాత్రమే అందిందని, అరెస్ట్ వారెంట్ అందలేదని సిఐడి వెల్లడించింది. అరెస్ట్ వారెంట్ కోసం సిబిఐకి లేఖ పంపించామని తెలిపారు సిఐడి చీఫ్ కృష్ణప్రసాద్. కేవీపీ జైలు ఊచలు లెక్క పెడతారా అంటే అవునని అంటున్నారు న్యాయ నిపుణులు. టైటానియం కుంభకోణం కేసులో పీకల్లో తీరుక్కున్న కేవీపీ రామచంద్రరావుకు అమెరికా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందంటున్నారు. ప్రొవిజనల్ అరెస్టు కోరుతూ ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందని చెబుతున్నారు. అమెరికాలో కేవీపీపై నమోదైన నేర అభియోగాలు నిరూపితమైతే భారత్లా తప్పించుకునే సాగదీసే ఛాన్స్ లేని లేదంటున్నారు. ఢిల్లీ దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం ఇంటర్పోల్ సిబిఐకి పంపిన రెడ్ కార్నర్ నోటీసులో కేవీపీ ఫోటోతో సహా ఆయన పూర్తి వివరాలు ఉన్నాయి. అతని పేరు, తల్లిదండ్రుల పేరు, హైదరాబాద్లో చిరునామా, పాస్పోర్ట్ వివరాలతో పాటు ఇల్లినాయిస్లోని ఉత్తర ప్రాంత జిల్లా కోర్టులో 2006 జనవరి 1వ తేదీ నుంచి గత ఏడాది జూన్ 20వ తేదీ వరకు కేసులో విచారణ జరిగిన విషయాలు కూడా అందులో ఉన్నాయి. ముడుపుల కేసులో ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిన నిందితుడిగా కేవీపీని సంబోధించింది. కేవీపీపై ఎఫ్బీఐ ప్రధానంగా 4 అభియోగాలు మోపింది. టైటానియం కుంభకోణంలో కుట్రను నడపడం, మనీ లాండరింగ్, కుట్ర కోసం అంతర్జాతీయ ప్రయాణం, కుంభకోణానికి సహకరించడం. ఇలా ఒక్కో అభియోగం రుజువైతే కనిష్టంగా 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 20 ఏళ్ల వరకు శిక్ష పడవచ్చు. రెడ్ నోటీసుపై తగిన చర్యలు తీసుకుని నేషనల్ సెంట్రల్ బ్యూరో ఇంటర్పోల్ సెక్రటరియేట్కు సమాచారం ఇవ్వాల్సి ఉందిగా సిబిఐను సదరు ఎఫ్బీఐ అధికారులు కోరారు. అయితే తన అరెస్టుకు రంగం సిద్ధమైందని తెలుసుకున్న కేవీపీ ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా కోర్టు మెట్లు కూడా ఎక్కుతున్నారు. సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానంటూ మోడల్పై అత్యాచారం చేసిన బాలీవుడ్ నటుడు ఇందర్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం 23 ఏళ్ల మోడల్ను ముంబై అంధేరిలోని తన నివాసానికి పిలిపించుకున్న ఇందర్ కుమార్ ఈ దారుణాన్ని కోడిగట్టారు. బాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్రలు ఇప్పిస్తానంటూ అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు వేర్సువ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరిచంద్ర పమేల తెలిపారు. ఈ ఘటన జరగడానికి ముందు ఇందర్ కుమార్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆయన భార్య గురువారం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అప్పుడు ఇందర్ కుమార్ కూడా స్టేషన్కు వచ్చి భార్యతో సర్దుబాటు చేసుకుని తిరిగి వెళ్లిపోయారని వివరించారు. అనంతరం మోడల్ను తన ఇంటికి పిలిపించుకున్న ఇందర్ కుమార్ ఆమెపై అత్యాచారం వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు. మొత్తానికి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇందర్ కుమార్ను అరెస్టు చేశారు. అతడు వాంటెడ్, మా తుజేసులాం, కిలాడియోన్ కా కిలాడి, బాఘి తదితర చిత్రాలలో నటించాడు. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరో రాజా ఓ ఇంటివాడయ్యారు. అందరూ మెచ్చిన హీరోగా గుర్తింపు పొందిన రాజా ఆనంద్, మాయాబజార్ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. రాజా అమృతల వివాహం శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చెన్నై సుగం బాక్కంలోని సెయింట్ చర్చ్లో ఘనంగా జరిగింది. వీరి వివాహ కార్యక్రమానికి రాజా కుటుంబ సభ్యులతో పాటు సన్నిహిత బంధువులు, మిత్రులు హాజరయ్యారు. అనంతరం చెన్నై ఆడియార్లోని రామనాథన్ సెటియార్ హాలులో రిసెప్షన్ నిర్వహించారు. ఇందులో పలువురు చిత్ర ప్రముఖులతో పాటు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొనజెటి రోషయ్య ప్రత్యేకంగా విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. నవ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజకీయ గెలుపుకై నేతల ప్రసంగాలు ఒకే రోజు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ల సభలు బీజేపీ గూటికి కాంగ్రెస్ నేత సోదరుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు కేవీపీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు అరెస్ట్ వారెంట్ కై కోర్టుకు సిఐడి లేఖ పెళ్లిపీటలెక్కిన హీరో రాజా సెయింట్ చర్చ్ లో ఘనంగా వివాహం. ఇదిపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అడిగింది.